హలో, మీ పేరు? సునీత. స్వరాలి. సంయుక్త. రచన. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇండియాలో టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29. ఫిక్సా 29? ఆలోచించుకోండి ఒకసారి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మన జెండా ఉంది కదా, నేషనల్ ఫ్లాగ్, దాన్ని రూపొందించినది ఎవరు? కరెక్ట్. ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే వస్తుంది కదా, అసలు రిపబ్లిక్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? పూర్తి స్వాతంత్రం వచ్చినప్పుడు సో రిపబ్లిక్ డే చేసుకుంటాం. అంటే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే వచ్చింది. బట్ ఇండిపెండెన్స్ డే వచ్చినా సరే మనం పరిపాలన ఎలా చేసుకోవాలి, ప్రెసిడెంట్, ఇలా అన్ని చేసుకుంటాం అనుకుంటాం కదా. సో ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గరగా చెప్తున్నారు, కానీ ఓకే, కరెక్ట్ చెప్పారు. అయితే రాజ్యాంగం ఆ రోజు నుంచి అమలు, ఆల్మోస్ట్ 3 కరెక్ట్ చెప్పారు. మనకి ఆయిలు ఉన్నాయి కదా, ఆ నుండి బండిరా వరకు మొత్తం ఎన్ని ఉన్నాయి? అవి ఆ నుండి బండిరా వరకు 56. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 56. ఇంకోటి నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? డిస్ట్రిక్ట్స్ 13. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? డిస్ట్రిక్ట్స్ జిల్లాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 4. అంతే కదా, 13 కదా. ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా పెంచారు కదా, ఇంక్రీజ్ చేశారు. కరెంట్ అఫైర్స్ మీద అంత నాలెడ్జ్ లేదన్న. 13 కరెక్టే, కానీ అది ఓల్డ్. న్యూ ఇప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేశారు తెలీదా? 14. కడప చేసిన కడప దగ్గర. సరే ఓకే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 ఉన్నాయి. 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి బిస్కెట్. సరే ఇంకోటి, సిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి? సిబిఐ 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 అన్న, మీరు క్వశ్చన్ రాంగ్ అడిగారు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఐపిఎస్ అంటే ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్ అన్న. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పండి. మాస్టర్ ఆఫ్ బ్యాచిలర్ బయాలజికల్ సైన్స్. తెలీదన్న. ఎంబీబీఎస్ తెలీదా? తెలియదు. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, సర్జరీ. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను చెప్పండి పన్నీగా. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పండి. ఎలిఫెంట్ చెప్పండి. ఒకసారి ఆలోచించండి. అదే నేర్పించారా స్కూల్లో మీకు? నేనైతే చెప్పలేదు ఇఎన్టి అని. ఇదేలండి ఫన్నీ కోసం చెప్పిన. సో ఏంటి? థ్యాంక్స్.